హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి దారం. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా చేసుకునే బాదుషా రెసిపీ చూపిస్తాను. ఇది చాలా ఈజీ చేయడం అండ్ టేస్ట్ కూడా సేమ్ స్వీట్ షాప్ టేస్ట్ లాగే ఉంటుంది. సో లెట్స్ సీ ద రెసిపీ. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1½ కప్ మైదా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ షుగర్. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యూస్ చేశాను, మీరు కావాలంటే వైట్ షుగర్ కూడా యూస్ చేయొచ్చు. 1/4 కప్ ఘీ, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. 1/4 కప్ పెరుగు, 1/4 కప్ వాటర్ యాడ్ చేయాలి. ఈ వాటర్ అంతా కలిపి మంచిగా మిక్స్ అయ్యేలా చేసుకోవాలి, మంచిగా బ్యాటర్ అంతా స్మూత్గా ఉండాలి. పిండి కలిపిన తర్వాత అది డ్రైగా అవ్వకుండా ఉండటానికి మనం వెట్ చేసి స్క్వీజ్ చేసిన మస్లిన్ ఆర్ కాటన్ క్లాత్తో కవర్ చేయాలి. ఇలా 15 మినిట్స్ ఉంచాలి. ఈ 15 మినిట్స్ టైంలో మనం బాదుషా సోక్ చేయడానికి షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. ఈ షుగర్ సిరప్ కోసం నేను 1 కప్ బ్రౌన్ షుగర్ యూస్ చేశాను, మీరు కావాలంటే వైట్ షుగర్ కూడా యూస్ చేయొచ్చు. అలాగే 1/2 కప్ వాటర్ పోయాలి ఇందులో. తర్వాత రెండింటిని మిక్స్ చేయాలి. మనం ఇక్కడ జస్ట్ 5 మినిట్స్ వెయిట్ చేస్తే చాలు, ఎందుకంటే మనం బాదుషా సోక్ చేయడానికి జస్ట్ షుగర్ సిరప్ కావాలి. సో 5 మినిట్స్ వెయిట్ చేస్తే షుగర్ డిజాల్వ్ అయిపోతుంది, అంతకంటే ఎక్కువ చేస్తే పాకంలో అవుతుంది. పాకం అయితే మనకి మళ్ళీ బాదుషా సోక్ అవ్వవు. ఫైవ్ మినిట్స్ తర్వాత షుగర్ ఇలా డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో 4 to 5 ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని లిడ్తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు బాదుషాలని తయారు చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ పిండి ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్లో చేసుకుందాము. చిన్న చిన్న బాల్స్లో చేసి హ్యాండ్స్తో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్లో చేసి మధ్యలో ప్రెస్ చేసి హోల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ బాదుషాలను హీట్ అయిన ఆయిల్లో సిమ్లో ఉంచి 10 to 15 మినిట్స్ వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి బోత్ సైడ్స్. తర్వాత బాదుషాలు ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్ లేకుండా ప్లేట్లోకి తీసుకోవాలి.
మనం ఇప్పుడు ఈ బాదుషాలను షుగర్ సిరప్లో 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఈ 5 మినిట్స్లో మనకి బోత్ సైడ్స్ కూడా సోక్ అయ్యేలా చూసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ బాదుషాలు ఇలా జ్యూసీగా అవుతాయి. ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. రెసిపీ చూసారు కదా, మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ దారం.